యుద్ధం ప్రారంభమయ్యాక ఆ ప్రాంతంలో వాళ్ళందరినీ కూడా మనం తీసుకొచ్చాం అత్యధికంగా ఇబ్బంది పడినటువంటి వాళ్ళు సుమి ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు దాదాపుగా పదిహేను వందల మంది విద్యార్థులు అందులో కొంతమంది మాత్రం ధైర్యం చేసి ఆ దగ్గరలో ఉన్నటువంటి యాభై కిలోమీటర్ల దూరంలో రష్యా ఏర్పాటు చేసిన బస్సుల దగ్గరికి వెళ్లారు వాళ్ళందరూ కూడా ఇటు మాస్కో నుండి ఇండియాకు వచ్చేసారు సుమారు ఆరు వందల డెబ్బై మంది మాత్రం అంత దూరం నడవలేమని ఇంకో పక్కన ఓ పక్కన మెస్సైళ్ళు మీద పడుతున్నటువంటి సందర్భంలో కదలలేమంటూ అక్కడే ఉన్నటువంటి బంకర్లలో తిండికి గతి లేకపోయింది నీళ్ళకు కూడా గతి లేక ఇబ్బంది పడుతున్నామంటూ వీడియోలు కూడా పోస్ట్ చేసినటువంటి పరిస్థితి అక్కడ వాళ్ళని తీసుకురావడం పెద్ద కష్టమైంది ఎందుకంటే మొన్న మోడీ చెప్పినటువంటి సందర్భంలో కాల్పుల విరమణని రష్యా ప్రకటిస్తే ఆ టైంలో సుమీలో ఉన్నటువంటి వాళ్ళని బస్సుల్లో తీసుకురావడానికి బయలుదేరిన తర్వాత ఉక్రెయిన్ అకస్మాత్తుగా రష్యా సైన్యం మీద దాడి చేస్తే రష్యా సైన్యం ప్రతి దాడి ప్రారంభించింది దీంతో మళ్ళీ యుద్ధం ప్రారంభమైంది యుద్ధం మధ్యలో వీళ్ళని తీసుకురావడం కష్టమని చెప్పేసి మళ్ళీ అక్కడ దించేసేసి రాయబార కార్యాలయం ప్రతినిధులు వచ్చారు ఆ తర్వాత మోడీ అటు ఉక్రెయిన్ అధ్యక్షుడితోనూ ఇటు రష్యా అధ్యక్షుడి ఇద్దరితో కూడా ఫోన్లో మాట్లాడినటువంటి నేపథ్యంలో నిన్న మాత్రం ఈ హ్యుమానిటేరియన్ కారిడార్స్ పేరుతో మిగతా ప్రాంతాలతో పాటుగా ఈ ప్రాంతంలో కూడా కాస్త స్వేచ్ఛ ఇచ్చారు ఆ టైంలో మన వాళ్ళందరినీ వ్యాకేట్ చేశారు దాదాపుగా వందకి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది మంది మన వాళ్ళందరినీ ఇండియాకి తీసుకురావడం క్షేమంగా పూర్తయింది